హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దివ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డూ విత్ దివ్య. అండ్ ఈరోజు వీడియోలో మీకు నేను ఒక స్పెషల్ రెసిపీ అదైతే చూపించబోతున్నాను. అది ఏంటి అంటే మనం పన్నీర్తో చేసుకునే ఒక రెసిపీ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. వెజిటేరియన్స్కి అయితే పన్నీర్ రెసిపీస్ అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారండి. అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ ఈరోజైతే నేను మీకు మనం పన్నీర్తో ఎంతో ఫేమస్ అండ్ టేస్టీ అయిన షాహీ పన్నీర్ రెసిపీ అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నా వీడియో చూసే కంటే ముందైతే మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా మీరు క్లిక్ చేసినట్టయితే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ మీరు మిస్ అవ్వకుండా అయితే నా వీడియోస్ అన్నీ వాచ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఈ షాహీ పన్నీర్ రెసిపీని నేను చాలా టేస్టీగా వచ్చిందండి నాకైతే ఈ రెసిపీ. ఈ షాహీ పన్నీర్ రెసిపీని నేను రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఈజీగా అండ్ టేస్టీగా మనం ఎలా చేసుకోవచ్చు అనేది అయితే నేను మీకు ఇక్కడ చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే నా వీడియో మీరు చూసేయండి. చూసి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దీంతోపాటు నేను ఇంకా కొన్ని చాలా మంచి మంచి రెసిపీస్తో అయితే నేను మీ ముందుకు వస్తానండి. మీరు నన్ను తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే ఈ షాహీ పన్నీర్ని నేను చాలా టేస్టీగా ఎలా చేశానో అయితే చూసేయండి. ఈ షాహీ పన్నీర్ రెసిపీ ఏంటంటే మనకి బటర్ నాన్స్ కానీ, రోటీస్కి పులావ్, ఫ్రైడ్ రైస్ ఇలా రైస్తో తీసుకోవచ్చు అండ్ రోటీస్తో కూడా చాలా బాగుంటుంది. సో అదైతే ఇప్పుడు నేను ఎలా చేశానైతే చూసేద్దాం. ఈ షాహీ పన్నీర్ రెసిపీ అయితే చేసుకోవడానికి మనము ముందైతే స్టవ్ పై ఒక కడాయి అయితే పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ కడాయి మనం కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి. అది హీట్ అయిన తర్వాత మనము ఇది చేసుకోవడానికి అయితే ఇక్కడ నేను వచ్చేసి నెయ్యి యూజ్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. మీరు కావాలంటే బటర్ కానీ ఆయిల్ కానీ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఆయిల్ నెయ్యి హీట్ అయిన తర్వాత ఒక 5 నుండి 6 లవంగాలు అండ్ 2 అంగుళాల దాల్చిన చెక్క అండ్ 2 మనకి బగారా ఆకులు ఉంటాయి కదా, అవి వేసి ఆయిల్లో అయితే నేను కొంచెం ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలి అంటే ఒక 3 to 4 ఇలాచి కూడా వేసుకోవచ్చు. నాకు అవైలబుల్ లేదండి, సో నేను అందుకనే వేసుకోలేదు. వేసుకొని మనం ఒక 30 సెకండ్స్ అయితే ఈ నెయ్యిలో వీటిని మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఏంటంటే వాటి ఫ్లేవర్ అది అంతా మనకి ఈ నెయ్యిలోకి వచ్చేస్తుంది అలా చేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది నేను 2 ఆనియన్స్, 15 కాజు అండ్ 2 పచ్చిమిర్చి కలిపి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నానండి. ఇలా చేసుకున్న ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు నేనైతే ఈ నెయ్యిలోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని చక్కగా దీన్ని మనము ఈ నెయ్యిలో కలిసిపోయేలాగా చక్కగా కుక్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని ఈ నెయ్యిలో మనము దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇదేంటంటే మనకి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే దీన్ని కుక్ చేసుకోవాలి. మనకు ఒక 4 to 5 మినిట్స్ పడుతుందండి. 4 to 5 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఏంటంటే ఈ పేస్ట్ అనేది మనకి పింక్ కలర్, లైట్ పింక్ కలర్లోకి అయితే టర్న్ అయిపోతుంది. సో ఇలా లైట్ పింక్ కలర్లోకి అయితే టర్న్ అయిపోయిన తర్వాత మనము 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఇది కూడా ఈ పేస్ట్కి అండ్ ఘీలో చక్కగా కలిసేలాగా అయితే మనము మిక్స్ చేసుకోవాలి. దాని పచ్చివాసన అది పోవడానికి మనము ఒక 2 to 3 మినిట్స్ దీన్ని కుక్ చేసుకుంటే ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అది మనకి పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మన కారం ఉంటుంది కదా, కారం 1 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అండ్ సాల్ట్ అయితే దీనికి మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. నాకైతే 1 టీ స్పూన్ సాల్ట్ పట్టిందండి. అండ్ నెక్స్ట్ మనం గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా రెగ్యులర్గా యూజ్ చేసుకునేది, అది 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇవంతా మనము చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీన్ని బాగా మనం కుక్ చేసుకోవాలండి. ఏంటంటే ఈ స్పైసెస్ అన్నీ కూడా ఈ పేస్ట్లోకి వెళ్ళేలాగా మనము కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని 1-2 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే 2 టమాటోస్ తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసిన టమాటో
ప్యూరీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనము దీనిలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ అది పెట్టుకొని దీంట్లో ఉన్న వాటర్ అంతా మనకి వెళ్ళిపోయి ఇది మనకి దగ్గరగా డ్రై అయిపోయేలాగా మనం అవరకి అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇంకేంటంటే మనకి ఇది కంప్లీట్గా కుక్ అయిపోయిన తర్వాత పైకి మనకు ఆయిల్ అది తేలుతూ ఉంటుంది. సో ఇక్కడ నాకు ఆయిల్ అది వచ్చేసింది, అప్పటి వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి షుగర్ వచ్చేసి నేను 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఆ షుగర్ స్వీట్గా కావాలి అనుకుంటే షుగర్ వేసుకోండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ వచ్చేసి కర్డ్, నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ పెరుగు అది ఇక్కడైతే వేసుకుంటున్నాను. వేసుకొని ఈ కర్డ్ అండ్ షుగర్ అన్నీ మిక్స్ అయ్యేలాగా అయితే పర్ఫెక్ట్గా ఈ మిక్సర్లోకి దీన్ని మొత్తం అయితే మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఒక 1 మినిట్ అలా మనము ఫస్ట్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇందులో మనము ఈ కాజు, టొమాటోస్, ఆనియన్ ప్యూరీ, కర్డ్ ఇవన్నీ వేస్తాం కాబట్టి చాలా రిచ్ టేస్ట్ వస్తుంది అండ్ రిచ్ ఫ్లేవర్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అయితే ఫైనల్గా మనకి. అండ్ నెక్స్ట్ 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత అయితే ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రెష్ క్రీమ్ అయితే నేను 4 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నాను. లేదంటే మనకి పాల పైన మీగడ అది ఉంటుంది కదా, అది అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇది కూడా మనం చక్కగా దీంట్లో మిక్స్ అయ్యే వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనము ఒక 3 to 4 మినిట్స్ అయితే దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఏంటంటే ఆ క్రీమ్ ఫ్లేవర్ కూడా కంప్లీట్గా మనకి పేస్ట్లోకి వచ్చే వరకు 3 to 4 మినిట్స్ అలా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఒక 2 or 3 టేబుల్ స్పూన్స్ జస్ట్ కొద్దిగా వాటర్ అది యాడ్ చేసుకొని మనము కుక్ చేసుకోవాలండి. నేను ఇక్కడైతే 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాను అంతే. వేసుకొని అయితే మనము ఒక 2 మినిట్స్ వరకు అది జస్ట్ ఒక బాయిల్ వచ్చే వరకు అయితే మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే నాకు 2 to 3 మినిట్స్లో ఇలా ఒక 1 బాయిలింగ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ అయితే నేను మనకి పన్నీర్ ఉంటుంది కదా, ఆ పన్నీర్ని అయితే నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా పీసెస్ లాగా అయితే ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి దీన్ని ఏంటంటే మనము ఈ గ్రేవీ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీలోకి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మనము లిడ్ అది క్లోజ్ చేసుకోవాలండి. లిడ్ అది క్లోజ్ చేసుకొని మనము కాసేపు కుక్ చేసుకోవాలి. మోస్ట్లీ ఒక 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకుంటే ఏంటంటే ఈ పన్నీర్ పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ పన్నీర్ పీసెస్లోకి మనకి గ్రేవీలో మనం యాడ్ చేసిన స్పైసెస్ అండ్ మసాలా అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ అయితే ఈ పన్నీర్ పీసెస్లోకి అబ్జర్బ్ అయ్యి పన్నీర్ పీస్ కూడా చాలా టేస్టీగా అండ్ మనం వేసిన స్పైసెస్ అన్నీ ఫ్లేవర్ వచ్చేలాగా బాగా వస్తాయి ఆ పీసెస్ కూడా. సో అందుకని మనం లిడ్ క్లోజ్ చేసి 3 to 4 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. 3 to 4 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ లాస్ట్లో ఒక 1 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. మిల్క్ ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు అయితే మిల్క్ ప్లేస్లో మీరు వాటర్ కూడా వేసుకోవచ్చు. బట్ మిల్క్ వేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం రిచ్నెస్ అది ఉంటుంది ఈ టేస్ట్లో. సో అందుకని నేనైతే ఇక్కడ మిల్కే వేసుకున్నానండి. 1 కప్ మిల్క్ వేసుకొని మనం ఎప్పుడు మిల్క్ యాడ్ చేసినా హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేదంటే అది మనకి పగిలిపోయినట్టు అవుతుంది లో ఫ్లేమ్లో పెడితే. సో పెట్టుకొని వేసుకొని ఒక 1 మినిట్ మనము వేసుకున్న తర్వాత ఒక 5 to 6 మినిట్స్ లిడ్ అది క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో మనము కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏంటంటే ఆ మిల్క్ కూడా కొంచెం మనకి ఈ పీసెస్లోకి వెళ్ళిపోయి మంచి టేస్ట్ అది వస్తుంది. సో ఇలా అయితే షాహీ పన్నీర్ రెసిపీ అయితే నేను రెడీ చేశానండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న రెసిపీని అయితే నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. ఈ షాహీ పన్నీర్ రెసిపీ ఏంటంటే మనం రోటీస్తో కానీ, నాన్స్తో కానీ, బిర్యానీతో కానీ, పులావ్తో కానీ, ఫ్రైడ్ రైస్తో కానీ ఇలా దేంతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి.